చెప్పవే ప్రవళిక, కాలేజ్కి రావానే. గ్యాల నేను శుషి మధ్యాహ్నం ట్రైన్కి వస్తున్నాం. అవును, నువ్వేందే కాలేజ్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నావు. అవు గంజాక్ష ఏం చేస్తుంది ఈ టైంలో? ఏం చేస్తుంది, అది దాని చెల్లి కలిసి మెక్కుతుంటారు. సరే తీ, కానీ మా అమ్మ అప్పల్ బ్యాగ్ ఇస్తుందంట, వచ్చేటప్పుడు తీసుకొని రా. గట్లనే ఉంటాం అలా. సరే, వందనా వందనా. ఏందే నువ్వు తోపే, మీ కేసీఆర్ కక్కతో చెప్పి హైటెక్ సిటీ లాంటి అద్దాల మీద కట్టిస్తా అంటివి. నిన్న కేటీఆర్ అన్న వచ్చి ఓపెన్ చేసిండు, ఏ ఏడ చూసినా అదే న్యూస్. అంతే మళ్ళా నేను గిట్లా చెప్పా, కాక అద్దాల మేడ కావాలని చెప్పిన. వెంటనే కేటీఆర్ అన్నతో చెప్పి పెట్టించిండు. ఏమనుకున్నావు వరంగల్ వందన అంటే? మనం గిట్ల మన ఊర్లో జాబ్ చేసుకోవచ్చు. చెల్లెల కోసమే కదా అన్న కష్టపడి కట్టించిండు. గప్పటి కళ్ళమ్మ కాజీపేట్, మణికొండ, హైదరాబాద్, హైటెక్ సిటీ లాంటి అద్దాల మేడ కట్టమని మా కేసీఆర్ కాక చెప్పిండు. నేను కూడా అన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఫోటో చూపిస్తుంది. సరే మళ్ళా ఉంటా. సరే బాయ్. బట్టలు సర్దుకున్నావానే, గడ పోయినాక గది మర్చిపోయినా గిది మర్చిపోయినా అన్నావు అనుకో, వీపు విమానం మూత మోగిద్ది. బా సర్దుకున్నా లేవే, పోతున్నాలే. అబ్బా, హాస్టల్లో ఉండలేక కాలేజ్లో చదవలేక ఏందే ఈ లొల్లి. శుషు, కేసీఆర్ కాకతో మాట్లాడి మా లెక్క చదువు రానోళ్ళకి 10 కాగానే పైసలు వచ్చే కొలువు పెట్టామని అడగాలే. ఎందుకే, ఉన్నాయి కదా కొలువులు. ఏందది ఇస్తారాకుడు? ఆగు చూడు. కుట్టవే కుట్టు, మీ నాయన ఏమో బఠానీలు అమ్ముకుంటాడు, నువ్వేమో ఇస్తారాకులు కుట్టు. వద్దు వద్దు అంటుంటే ర్యాంకులు కొడతా, పేపర్ మీద ఫోటోలు వాడతాయి అంటివి గన్నే. ఇప్పుడు ఏమాయే 6 ఓయే, ఏం చదివే బిడ్డా? గీయాల గనుక 1000 ఇస్తారాకులు కుట్టాకువో. 1000 కుట్టుడేందే, సత్తా నేను, చేతులుంటాయానే గమనుండు. కట్టిన 2 లక్షల ఫీజు సంపాదించేదాకా నువ్వు ఇస్తారాకులు కుడతానే ఉండాలి. నీకు మీ అయ్యకి ముద్ద కూడా పెట్టా. ఎట్లుందే, మంచిగుందా? ఆగవే, ఎట్లుంది వరంగల్ వందన? కాదు ఇస్తారాకులు ఇలియానా? నీ పొట్టి హాస్టల్కి రావే చెప్తా. ఆగవే, ఆగు, నీ పొట్టిదాను ఆగు. ఒసే దుకాణం పోదాం బాయ్, మళ్ళా వార్డెన్ బయటికి పంపిదు. సరేరా అన్నా, 4 సంతూర్ సోపులు ఇవ్వండి, ఆ కారం పొడి ఇవ్వండి. అన్నా అన్నా, ఎలా వందన పోదాం పదవే? ఎందుకే? మనం వెళ్ళిపోదాం, తర్వాత కొనుక్కోవచ్చు. ఎందుకన్నా నవ్వుతున్నావు? గది కూడా నీ చెల్లె లాంటిదే కన్నే. సారీ సిస్టర్. ఒక్క మాటతోనే అడి చూపు మాట మార్చేస్తే కదనే. ఈ దునియాల్లో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు శిష్యు. ఒక మంచి మాట చెప్తే మారుతారు, కానీ కొందరు ఉంటారు శిష్యు, దున్నపోతు మీద వర్షం పడినట్టు ఎప్పుడు పాప పనులే చేస్తుంటారే. అన్నా జల్దీ సరుకులు తీసి పోవాలే, టైం అవుతుంది.